అన్నమయ్య జిల్లా కలకడ మండలం బాటవారిపల్లె పంచాయతీకి చెందిన గెంటం రెడ్డెమ్మ. ఈమె కుమారులు గెంటం పెద్దరెడ్డప్ప, చిన్నరెడ్డప్ప, తిరుపతి, సహదేవ, నాగమణి అనే దళిత భూములపై జేసీబీతో దౌర్జన్యంగా దళిత భూములపై కొందరు రోడ్లు వేస్తున్నారని శుక్రవారం కొంతమంది దళిత రైతులు కన్నీరు మున్నీరయ్యారు. అగ్రకులాల వారి సహకారంతో దళితులపై దాడి చేసిన పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దళితుల భూముల్ని కాపాడుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష్, ఎస్పీ గంగాధర్ రావులు వెంటనే దళితులను ఆదుకోవాలని రైతులు తెలిపారు. దళితులకు అన్యాయం జరిగితే కలకడ తహసీల్దార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని దళిత రైతులు తెలిపారు. జిల్లా కలెక్టర్ విచారణ చేసి దళిత రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఈ సంఘటన బాటవారిపల్లి పంచాయతీ అక్కన్నగారిపల్లి హరిజనవాడ సమీపంలో దళితులకు అగ్రకులాల వారికి భూ సమస్య శుక్రవారం జరిగింది. వెంటనే కలెక్టర్ విచారణ జరిపి దళిత రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఊరు అక్కన్న గారి కోట, నా పేరు ఆంజనేయులు, నేను వికలాంగుణ్ణి. మా సర్వే నెంబర్లలో వదిలే మిగతా సర్వే నెంబర్లో మా సర్వే నెంబర్ల వరకే సిఐ గారు, ఎస్ఐ గారి సమక్షంలో మాకు న్యాయం చేయకుండా ఎదుటి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. ఆపమంటే ఆపలేదు, మా మీద దౌర్జన్యంగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఆపుతారా లేకపోతే మేము ఇక్కడ పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకోవడానికి ఏదో అడిగి ఉన్నాం. పెట్రోల్ కూడా హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వస్తుంది, మేము ఆ రోజుకాన్ని స్టార్ట్ చేస్తాం. సిఐ గారు ఎవరికి చెప్తారో చూద్దాం. ఇంకా ఆపరు కదా, ఇక్కడ అడ్డపడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి జీప్లో వేసుకొని అరాచకం చేస్తున్నారు. సిఐ గారు అబ్జెక్షన్ లెటర్, నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వమంటే ఇకన్నా ఇచ్చేస్తున్నారు. ఈ పక్క అంటే ఎవరికి వద్దే పలుకుబడి న్యాయం, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారా? ప్రజలకు ప్రాణాలు ఇవ్వరా మీరు? ఇప్పుడు ఎస్ఐ సార్ గారికి, ఎస్ఐ సార్ కానీ సిఐ సార్ కానీ చేస్తామన్న వాళ్ళు మాకు నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చేదానికి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము? మాకు అబ్జెక్షన్ లెటర్ ఇచ్చినంత వరకు ఇక్కడ చేయొద్దంటే దౌర్జన్యంగా జేసీబీ పెట్టి క్లియర్ చేస్తున్నారు. సార్ ఆ సర్వే నెంబర్లో తర్వాత వచ్చి మండలము, ఈ పంచాయతీ సర్వే నెంబర్ చెప్పండి సార్. ఒక్క సెకండ్ ఇవ్వండి సార్. సార్ స్టార్టింగ్ సర్వే నెంబరు 743, 745, 747, 746, 768, 769, 770. వీటితో పాటు ఇంకా పక్కన సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ పక్కన దాదాపు 20 మంది రైతులు నష్టపోతున్నారు. ఈ 20 మంది రైతుల్లో ఒక్క కుటుంబం మటుకే ఎస్సీ ఎస్టీ కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ అట్లనే మా పొలాలలో కూడా మాకు అక్కడ ఎంట్రన్స్లో దారి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఒక సిద్ధయ్య నాయుడికి, తిరుపతి నాయుడికి ప్రాధాన్యత ఇస్తూ ఎస్ఐ గారు, సిఐ గారు దౌర్జన్యంగా చేస్తున్నారు. వాళ్ళు ఎకరాల పొలంలోకి దాదాపు 40 ఎకరాల పొలాలను ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు 40 ఎకరాల పొలాలను అబ్జెక్షన్ లెటర్, నో అబ్జెక్షన్ లెటర్ ఇమ్మంటే ఇవ్వకుండా ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది చేస్తారా లేదా మేము అరాచకానికి దిగమంటారా, ఇది వాళ్ళే నిర్ణయించుకోవాలి. వాళ్ళు ఇజ్జతిగా వదిలేస్తున్నాం. మా మండలం పేరు కలకడ మండలం అక్కనగారికోట గ్రామం, అక్కనగారికోట వాస్తవాలి పంచాయతీ వచ్చి బాటవారిపల్లి పంచాయతీ కలకడ మండలము అక్కనగారికోటలో సర్వే నెంబర్ 743, 745, 747, 768, 769, 769 సర్వే నెంబర్లు వదిలేసి మా పొలాల్లో 6 ఎకరాల్లోనే వాళ్ళు దారి తీయడము జరుగుతుంది. ఎస్ఐ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు మా మాట పట్టించుకోవడం లేదు. మమ్మల్ని అక్కడికి రానివ్వడం కూడా రానివ్వడం లేదు. పొలాలు ఇప్పుడు పండుతున్నటువంటి పొలం ఉన్నటువంటి పొలాలలో కూడా వాళ్ళు జేసీబీ పెట్టి తీస్తున్నారు. దీనికి ఇక్కడ పొలిటికల్గానే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి రైతులు అందరి పొలాల్లో కూడా ఒక ఇంటి వారే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మాకు ఫస్ట్ నుంచి ఆ దారి క్లియర్ చేసి వాళ్ళకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి నోటీసులు మాకు చూపించి తర్వాత ఇక్కడికి దారి తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మీ పేరు సార్? మీ పేరు ఆంజనేయులు సార్. నేను కూడా వన్ ఆఫ్ ది రైతే సార్. వాళ్ళ దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉంటుంది కదా సార్? హైకోర్టు ఆర్డర్ ఉంటే మాకు చూపించండి సార్.
మేము రైతులము మా పొలాల్లో హైకోర్టు తీయమన్నట్టుగా ఆర్డర్ వచ్చింది కదా ఆ నోటీస్ మాకు ఇవ్వండి ఎంఆర్ఓ గారు మీకు ముందుగానే నోటీస్ ఇచ్చారు ఇచ్చినట్టుగా మాకు ఏం ప్రూఫ్ ఏంటి సార్ మీరు చిన్ చేసినారని తహసీల్దార్ గారు అంటున్నారు తహసీల్దార్ గారు వచ్చిందే కొత్తగా అయితే నోటీస్ ఇచ్చిందప్పుడు వచ్చిందప్పుడు మేము కోర్టు ఉపకారం చేస్తున్నాము వాళ్ళు కోర్టు ఎప్పుడు ఇచ్చింది ఎప్పుడు ఇచ్చినారు ఎస్సీ తహసీల్దార్ గారు ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చే ట్రాన్స్ఫర్ మీద ఎస్ఐ గారు కూడా ఇది 2 సంవత్సరాల నుంచి అవును 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది 2 సంవత్సరాల ముందు నాదేని క్లియర్ చేసినటువంటి పొలాన్ని ఇప్పటి వరకు క్లియర్ చేయనటువంటి ఎస్ఐ గారు ఇప్పుడు ఎట్లా మీకు ఎట్లా వచ్చిన నోటీసులో కోర్టు చెప్పిండే తీస్తాను సార్ కోర్టు ఏమని చెప్పింది ఒక లాయర్ ఇచ్చిన నోటీస్కి మీరు కోర్టు ఇచ్చిందని చెప్తాను అబద్ధం చెప్తాను ఉంటే నాకు మీడియా ముందు చూపించండి ఒప్పుకుంటాం ఇప్పుడు మీ డిమాండ్ ఏం సార్ మా డిమాండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ వాళ్ళకి అసలు కోర్టు ఆర్డరే లేదు వాళ్ళ ఊరికి దౌర్జన్యంగా వచ్చి ఎస్ఐ గారు సీ గారు లంచాలకు పాటుపడి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని మీ భూముల్లో తీస్తున్నా వేరే భూముల్లో మా ఒక్క భూముల్లోనే తీస్తున్నారు మా భూమి మా పక్కన ఉన్న వాళ్ళ భూముల్లోనే తీస్తున్నారు మా ముగ్గురు భూముల్లోనే తీస్తున్నారు మిగతా ఫస్ట్ నుంచి కూడా ఎందుకు తీయలేదు మళ్ళీ మొదట్లో దారి లేకుండా లాస్ట్ చివరిలో ఏటి దగ్గర దారి ఉందా వాళ్ళ పేర్లు చెప్పండి సార్ మీ ఎవరు మీ భూముల్లో తీసే వాళ్ళ పేరు తిరుపతి నాయుడు సుధే నాయుడు ప్రసాద్ నాయుడు ప్రతాప్ నాయుడు గురప్ప గారు రైతులు కాదండి మా మీద దౌర్జన్యంగా పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు రైతులే అండి ఇప్పుడు మీ మీ డిమాండ్లు ఏం సార్ మా డిమాండ్లు ఏమంటే ఫస్ట్ వాళ్ళ పొలాలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కోర్టు ఆర్డర్ ఉంటే కోర్టు ఆర్డర్ మాకు చూపించి మా పొలాల్లో కూడా తీసుకోవచ్చు మీ ఇప్పుడు మీరు కలెక్టర్ గారికి ఏం చెప్తారు మేము కలెక్టర్ గారికి అది ఆర్డర్ కరెక్ట్గా క్లియర్ అయ్యేంతవరకు ఆపమని చెప్తున్నాను తీయడానికి లేదు ఓకే సార్ సరే సార్ మాకు ఫస్ట్లో దారి వదిలేయండి ఎందుకంటే 4 కిలోమీటర్ దారి లేకుండా 6 ఎకరాల్లోనే దారి ఉందని అంటున్నారు కదా వాళ్ళ వరకు వాళ్ళ బంధువులు పోదు కాబట్టి వాళ్ళు రాగలుగుతారు మేము ఎక్కడి నుంచి రావాలి మా పొలాలు లేక మళ్ళీ అది క్లియర్ అయ్యే వరకు ఎవరు నేను వద్దు వాళ్ళు వద్దు సస్పెన్షన్లో పెట్టండి మీరే క్లియర్ చేయండి వచ్చి అది ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళే తీసుకోవాల్సిన బాధ్యత మీరు ఈ విషయం ఆర్డీఓ గారికి ఏమైనా తెలిపారా సార్ ఇది ఆర్డీఓకు పోయింది హైకోర్టుకు కూడా పోయిందా సార్ హైకోర్టు మా నోటీసులు వాళ్ళు దిక్కన చేసినారు తీసుకోలేదు వాళ్ళ నోటీసులు తీసుకున్నామంటున్నారు ఎక్కడ తీసుకున్నట్టయితే మాకు ప్రూఫ్ చూపించండి మాకు ఇచ్చినట్టు ప్రూఫ్ చూపించమనండి ఇక ఈరోజు మహిళల మీద తర్వాత ఈ రైతు అవును సార్ నేను వచ్చే లోపల నేను తిరుపతి నుంచి వస్తున్నా నాకు అసలు చెప్పలేదు వాళ్ళు నాకు ఇక్కడ నుంచి ఫోన్ చేస్తారు మన పొలాల్లో ఇట్లా చేస్తున్నారని 8 గంటలకు ఫోన్ చేస్తే నేను ఇప్పుడు బయలుదేరి ఇక్కడికి వచ్చే కొద్దికి 10:30 అయింది టైము నేను వచ్చే లోపల అప్పుడే పోలీసులు ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి మహిళల మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తున్నారు హ్యాండిక్యాప్ని కూడా చూడకుండా నాతో పాటు సదరు హ్యాండిక్యాప్ని కూడా ఈడ్చుకొని వెళ్తున్నారు కలగడ సిఐ గారా కలగడ సిఐ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు వాళ్ళు కానిస్టేబుల్స్ తీసుకెళ్తారు సిఐ గారు ఎందుకు తీసుకెళ్తారండి సిఐ గారు ఆర్డర్లు ఉంటాయి కదా మిగతా వాళ్ళు చేస్తారు ముందు మీకు ఆర్డర్ ఇవ్వలేదు సార్ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు ఓకే మీకు ఉన్నది అంటున్నారు మేము నో అబ్జెక్షన్ మా అబ్జెక్షన్ లేకుండా క్లియరెన్స్ లెటర్ ఇచ్చి తీసుకోండి మేము 3 నెలల నుంచి ఆర్డర్ ఇచ్చినాము సార్ వాళ్ళు పడి 3 నెలల నుంచి ఎవరికి ఇచ్చారు అనేది మాకు ప్రూఫ్ కావాలి నోటీస్ ఇంటికి ఇచ్చినారా సార్ మీకు పంపించారు ఎవరికి చిన్న చేసినారు అంట ఏ ఇంటికి అతికిచ్చినారు చెప్పండి విఆర్ఓ చెప్తున్నారు సార్ మీరు విఆర్ఓ నిన్న సాయంత్రం వచ్చి అతికిచ్చాడంట నిన్న సాయంత్రం అతికిస్తే నేను తిరుపతిలో ఉన్నాను నాకు ఎవరు చెప్తారు నా ఫోన్ నెంబర్ లేవా ఇప్పుడు విఆర్ఓ ఏమంటున్నారంటే వాళ్ళు నోటీస్ ఇచ్చాము వాళ్ళు తీసుకోవడం లేదు చిన్న చేస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారు సార్ సరే నీ నోటీస్ ఇస్తే తీసుకోలేదు కదా ఇప్పుడు ఎస్ఐ గారు సిఐ గారి సమక్షంలో అంత స్పాట్లో నేను అడుగుతున్నాను నాకు ఇవ్వండి అంత స్పాట్లో నేను అడుగుతున్నా కదా మీకు వచ్చింది కరెక్ట్ అవుతే మీకు హైకోర్టు జడ్జి గారు ఇచ్చారన్నారు కదా ఆ నోటీస్ నాకు ఇవ్వండి నేను నీకు మీకు స్వాగతిస్తాను ఫస్ట్ దానికి కూడా మేము చెప్తున్నాం కదా ఇప్పుడు కూడా ఫస్ట్ ఎంట్రన్స్లో క్లియరెన్స్ నేను క్లియర్ చేయమని జేసీబీ పెట్టి క్లియర్ చేయమన్నా వాళ్ళ దగ్గర నో అబ్జెక్షన్ లేకపోతే సంతకం పెట్టి ఇచ్చివ్వండి మీరు పెట్టండి సంతకాలు చాలు ఎస్ఐ గారు సిఐ గారు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు మీ సమక్షంలో మేము కూడా ఇక్కడ కూడా క్లియర్ చేస్తున్నాం వాళ్ళకి ఇబ్బంది లేకనే వాళ్ళ పొలంలో క్లియరెన్స్ చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ రాయించి పెట్టండి మాకు చాలు ప్రధానంగా మీ సమస్య ఏమి సార్ మా సమస్య అంటే ఫస్ట్ అక్కడ క్లియర్ కావాలి ఇక్కడ వాళ్ళకి వచ్చినటువంటి లెటర్ అది ఫేకా నిజం అనేది మాకు తేలాలి నిజమో ఉందనుకోండి మేము ఒకే స్వాగతిస్తాం మీరు నిజం అయితే ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు ఫేక్ లెటర్ అయితేనే కదా మేము ఇప్పుడు అడగాల్సింది మీకు ఉంది అనుకుంటున్నారు కదా మహాల్ క్రాస్ నుంచి అక్కడి నుంచి ఇప్పటికి ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరము అంత దూరం వదిలేసి ఈ లాస్ట్లోనే 6 ఎకరాల్లోనే మీకు ఎట్లా దావిస్తాం మిగతా ఫస్ట్లో ఎట్లా వస్తుంది మాకు దారి పాత దారి ఎప్పటి నుంచి ఉండదు ఎట్లా క్లోజ్ చేస్తారు సర్వే నెంబర్ కరెక్ట్గా చెప్పండి సార్ మీ నేమ్ మీ సర్వే నెంబర్ మీ పేరు సార్ మీ పేరు ఆ ఊరు
ఫస్ట్ ఊరు అక్కన్న గారి కోట నా పేరు ఆంజనేయ నేను వికలాంగుణ్ణి మా సర్వే నెంబర్లలో వదిలే మిగతా సర్వే నెంబర్లో మా సర్వే నెంబర్ల వరకే సిఐ గారు ఎస్ఐ గారి సమక్షంలో మాకు న్యాయం చేయకుండా ఎదుటి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు ఆపమంటే ఆపలేదు మా మీద దౌర్జన్యంగా ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఆపుతారా లేకపోతే మేము ఇక్కడ పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకోవడానికి ఏదో అడిగొన్నాం పెట్రోల్ కూడా హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వస్తుంది మేము ఆ రాజకీయాన్ని స్టార్ట్ చేస్తాం సిఐ గారు ఎవరికి చెప్తారో చూద్దాం ఇంకా ఆపరు కదా ఇక్కడ అడ్డపడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి జీప్లు వేసుకొని అరాచకం చేస్తున్నారు సిఐ గారు అబ్జెక్షన్ లెటర్ నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వమంటే ఇకన్నా ఇచ్చేస్తున్నారు ఈ పక్క అంటే ఎవరికి వద్దే పలుకుబడి న్యాయం డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారా ప్రజలకు ప్రాణాలు ఇవ్వరా మీరు ఇప్పుడు ఎస్ఐ సార్ గారికి ఎస్ఐ సార్ కానీ సిఐ సార్ కానీ చేస్తామని వాళ్ళు మాకు నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చేదానికి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము మాకు అబ్జెక్షన్ లెటర్ ఇచ్చినంత వరకు ఇక్కడ చేయొద్దంటే దౌర్జన్యంగా జేసీబీ పెట్టి క్లియర్ చేస్తున్నారు సార్ ఆ సర్వే నెంబర్లో తర్వాత వచ్చి మండలము ఈ పంచాయతీ సర్వే నెంబర్ చెప్పండి సార్ ఒక్క సెకండ్ ఇవ్వండి సార్ సార్ స్టార్టింగ్ సర్వే నెంబరు 743 745 747 746 768 769 770 వీటితో పాటు ఇంకా పక్కన సర్వే నెంబర్లు ఉన్నాయి ఈ పక్కన దాదాపు 20 మంది రైతులు నష్టపోతున్నారు ఈ 20 మంది రైతుల్లో ఒక్క కుటుంబం మటుకే ఎస్సీ ఎస్టీ కుటుంబం ఉంది ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ అట్లనే మా పొలాలలో కూడా మాకు అక్కడ ఎంట్రన్స్లో దారి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఒక సిద్ధయ్య నాయుడికి తిరుపతి నాయుడికే ప్రాధాన్యత ఇస్తూ ఎస్ఐ గారు సిఐ గారు దౌర్జన్యంగా చేస్తున్నారు వాళ్ళు ఎకరాల పొలంలోకి దాదాపు 40 ఎకరాల పొలాలను ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు 40 ఎకరాల పొలాన్ని అబ్జెక్షన్ లెటర్ నో అబ్జెక్షన్ లెటర్ ఇమ్మంటే ఇవ్వకుండా ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇది చేస్తారా లేదా మేము అరాచకానికి దిగమంటారా ఇది వాళ్ళే నిర్ణయించుకోవాలి వాళ్ళ ఇజ్జతగా వదిలేస్తున్నాం మా మండలం పేరు కలకడ మండలం అక్కనగారికోట గ్రామం అక్కనగారికోట వాస్తవాలి పంచాయతీ వచ్చి బాటవారిపల్లి నమస్కారం అండి ఇప్పుడు యాక్చువల్గా మనం సిద్ధయ్య నాయుడు వర్సెస్ తహసీల్దార్ కలెక్టర్ దీనికి సంబంధించి ఇంతకుముందు 2021 డబ్ల్యూపీ మనకి రిట్ పిటిషన్ అనేది పడింది అంతకు దానిలో విలేజ్ మ్యాప్ మేరకు కాట్ రోడ్డు 10 లీక్స్ దారి ఉంది దాని ప్రకారము ఇవ్వాల్సిందని ఆర్డర్ ఇచ్చారు డబ్ల్యూపీ కానీ ఇంతకుముందు ఇది అది ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల అది ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో కంటెంప్ట్ కింద కంటెంప్ట్ ఆఫ్ కేసు అయింది దాని మేరకు ఈరోజు మనము ఈ సిద్ధయ్య నాయుడికి విలేజ్ మ్యాప్ మేరకే దారి చూపించడం జరుగుతుంది ముందు ఎట్లా సార్ ఏ విధంగా ముందు ప్రాబ్లం రైతుల సమస్యలు ఎందుకు కోర్టు మీరు చెప్పండి సార్ ఇంతకుముందు నుంచి కూడా ఈ దారి సమస్య ఈ సిద్ధయ్య నాయుడు మరియు తిరుపతి అనే వాళ్ళ మీద జరుగుతుంది 2022 కూడా వీళ్ళ మీద వీళ్ళ మధ్య కొన్ని ఘర్షణలు తలెత్తడంతో కేసులు కూడా నమోదయ్యాయి ఈ విషయంగా తిరుపతి నాయుడు కోర్టుకు వెళ్ళి తనకు ఏదైతే దారి ఉందో సిద్ధయ్య నాయుడు దారి సమస్య ఉంది ఆ దారి సమస్య మేరకు కోర్టుకు వెళ్ళాడు కోర్టు ఆర్డర్ మేరకు అతను ఎగ్జిస్టింగ్ దారి కావాలంటూ కోర్టులో పిటిషన్ వేసుకోవడం జరిగింది ఆ కోర్టు విచారణ జరిపి ఆ దారిని వాళ్ళకి ఇప్పించాల్సిందిగా ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ మేరకు తహసీల్దార్కు మేము ఈరోజు వచ్చి వాళ్ళకు ఆ దారి చూపించడం జరుగుతుంది